సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో మరికొన్ని శ్లోకాలు శివానంద లహరి నుంచి చూద్దాం. శంకరాచార్యుల వారు ఇంకా ఏ రకాలుగా ఆయన మనోభావాలని మనకి శివానంద లహరిలో తెలియజేశారో చూసుకుందాం. ఆయన ఇంతకాలము మనకి నేను దొంగని, నువ్వు దొంగలపతివి, నేను దీనుణ్ణి, నువ్వు దీన జనోద్ధారకుడివి, నాకు దీనత్వం బ్రహ్మ రాశాడు నా ముఖాన, నువ్వు బ్రహ్మరథం తుడిపేయగలవు, ఇన్ని రకాలుగా ఆయనతో వాదోపవాదాలు సహేతుకమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే భక్తుడికి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుందంటే దేవుళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి హేతు చర్చలు కూడా చేయగలుగుతారు కొంతమంది. రామదాసు అబ్బా కులికి తిననే ఆయాస పడమాకు అని చెప్పేసి రాముని ఎగతాళిగా కూడా మాట్లాడతాడు. అబ్బా తిట్టి తినని ఆయాస పడమాకు, తిడతాడు కోపం వచ్చి. ఒకసారి ధీరంగా ఉన్నప్పుడు నన్ను బ్రోవమ్మని చెప్పవే సీతమ్మ తల్లి అంటాడు. ఇదంతా భక్తుల యొక్క శరణాగతిలో అనేక రకాల కోణాలు. అలాగే శంకరాచార్యులు శివుడితో ఎన్నో రకాలుగా చర్చలు చేస్తున్నాడు. సాక్షాత్తు శివ సాక్షాత్కారం పొందినటువంటి అపర శంకరుడు కనుక ఆయన, నేను శివుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాను, మరి మీ బోటి వాళ్ళు కూడా చేసుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇదిగో ఈ శివానంద లహరిలో ఈ శ్లోకాలు చదవండి, నేను ఎలా ఎలా ప్రార్థించానో తెలుసుకోండి, తెలుసుకొని మీరు కూడా ఆ మార్గంలో వెళ్తే శివ సాక్షాత్కారం ఒకరోజుకి కతే ఇంకో రోజుకన్నా మీకు లభ్యం అవుతుంది. దానికి సోపానాలు ఎలా ఏర్పరచుకోవాలి మీరు? కార్తీక మాసం అత్యద్భుతమైన మాసం మోక్ష సాధనకి, పుణ్య సాధనకి, పరోపకార సాధనకి, దాన సాధనకి. ఇవాళ కార్తీక మాసంలో 10 రూపాయలు దానం చేస్తే 1000 రూపాయలు దానం వస్తుంటున్నారు, అంత దాన మహిమ. పౌర్ణమి రోజున ఒక్కసారి మనం ఆ అక్షమాలను తిప్పుతూ ధ్యానం చేస్తే 1000 సార్లు తిప్పినంత ఫలితం ఉంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రకృతి మహత్యం, ప్రకృతి సృష్టించినటువంటి మాస ఫలితం, మాస ప్రాధాన్యం. 12 నెలలు ఉన్నాయి, కానీ ఏ మాసానికి ఆ మాసమే గొప్పదైనా ఆ కార్తీక మాసం ఇంత విశిష్టము అని చెప్పడంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి జలము, అంటే జలే గంగ, తైలే లక్ష్మి అనేది మనకు సాధారణంగా ఈ పండగల్లో చెప్పేది. నూనె దీపం మనం పెడుతున్నాం అంటే నూనె అంటే తిలల నుంచి వచ్చిన తైలమే నూనె, ఇతరమైన కొవ్వు పదార్థాల నుంచి తీసుకొచ్చిన నూనెలు నూనెలు కావు. తిలల నుంచి వచ్చిన నువ్వులతో పెట్టిన దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే జలే గంగా అంటే మనం ప్రతివాళ్ళం గంగా నది వెళ్ళి స్నానాలు చేయలేము కార్తీక మాసంలో. అలా అని చెప్పేసి ఇంటి దగ్గర చేసే స్నానాల్లోనే, అయితే నదీ సమీపంలో ఉన్నవాళ్ళు నదికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళకి జలే గంగా, గంగే చేయమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఇది కదా మనం చెప్పుకునేది స్నానం చేసినప్పుడు. ఇన్ని నదులని మన బకెట్లో ఉన్న నీళ్ళలోకి ఆవాహన చేసి ఆ నీళ్ళని పోసుకుంటే మనకి ఇన్ని నదుల సంగమ జలము మన ఒంటి మీద పడినట్టే. అందుకని జలే గంగా తైలే లక్ష్మి అనుకుంటూ కార్తీక మాసం అంతా కూడా ఈ నూనె దీపాలతోనూ ఈ స్నానాలతోనూ గడుపుతూ దాన ధర్మాలు కూడా ఎలా చేయాలి, స్మరణ ఎలా చేయాలి, శివనామ స్మరణలో ఎంతెంత అద్భుతాలు జరుగుతాయనేది దీంట్లో చెప్తున్నాడు. కరోమి తత్ పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగత మద్దృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో మత్ఖేదం కథమిహ సహే శంకర విభో అని అడుగుతాడు. నన్ను ఇంత ఖేదాన్ని నన్ను ఎట్లా సహించమంటావు, నేను ఇంత బాధని భరించలేకపోతున్నా. ఎందుకని, ఎటువంటి బాధట, పోనీ శంకరాచార్యులు వారు బాధపడటానికి అవకాశం లేని అతీతమైన స్థితిలోనే ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఎలా తెలుస్తున్నారంటే, ఎంతసేపు ఆ శివలీలలు, శివ చరిత్రలు, శివ విజయాలు, త్రిపుర రహస్యం ఉంది, త్రిపురపుర రహస్యంలో ఆ 3 విజయాలని సాధించిన తర్వాతనే పౌర్ణమి రోజున జ్వాలామాలా తోరణం నుంచి శివపార్వతులను తీసుకెళ్తారు. లలిత సహస్రంలో ఒకటి ఉంది, జ్వాలామాలిని కాక్షిప్త వహని ప్రాకార మధ్యగా, అమ్మవారు 2 స్తంభాలు ఇటు అటు నాటి, అంటే యోగ్యార్హమైన
యజ్ఞార్హమైన కర్రలను తీసుకొచ్చి పాతి వాటికి అంతా దర్భలు చుట్టి, పైన కూడా దర్భలు చుట్టి కొన్ని పువ్వులతో దాన్ని పెట్టి ఆ యొక్క జ్వాల వెలిగించి దాని మధ్యలోంచి శివపార్వతులను తీసుకెళ్ళాలి. అది జ్వాలాతోరణం ఉంటే అట్లాంటి విషయాలను ఎన్నిటినో ఊహించుకొని అయినా నువ్వు జ్వాలాతోరణం వేపించినప్పుడు అలా ఉన్నావు, మంచి మూపు రంగుల నంది ఉన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇలా రకరకాలుగా ఆయన చరిత్రలన్నీ ఊహించుకుంటూ ఆయన చెప్తున్నారన్నమాట. అలా చెప్తూ ఇంత దుఃఖాన్ని నేను ఎలా సహించను అంటే ఈ ఈ చిన్న శ్లోకంలో చాలా పెద్ద కథలు నాలుగు ఉన్నాయి. అదేంటంటే బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి వాళ్ళు చాలా మటుకు పందాలు వేసుకున్నారు. అంటే సృష్టి స్థితిలలో నేను సృష్టిస్తేనే కదా నువ్వు స్థితి చేసేది, అంటే నేను పాలిస్తేనే కదా ప్రజలు బతికేది, లేకపోతే వాళ్ళు మరణిస్తారు కదా అని విష్ణువు. ఇలా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కార్యాలని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు, మా ఇద్దరిలో ఎవరు గొప్పని. అప్పుడు శివుడు చెప్పాడు, నా లింగానికి ఆది అంతము ఎవరైతే కనుక్కొని వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. అప్పుడు ఏం చేశాడు బ్రహ్మేమో తన హంసరూపంలో వెళ్ళాడు, హంసవాహనం కనుక హంసరూపంలో వెళ్ళొచ్చాడు. విష్ణువేమో మృగ రూపంలో వెళ్ళు, వరాహం కదా ఆయన, విష్ణు వరాహ రూపం, అందుకని ఒక వరాహ రూపంలో వెతకడానికి వెళ్ళాడు. ఆయనేమో హంసరూపంలో వెతకడానికి వెళ్ళాడు. ఇద్దరికి ఆది అంత్యాలు కనిపించలే, కనిపించకపోయేసరికి ఇద్దరు తిరిగి వచ్చారు తెల్లమొహాలు వేసుకొని. అయితే ఎన్నైనా చూశారా నా ఆద్యంతాలను అడిగాడు శివుడు. వాళ్ళకేం కనిపించలే. కనిపించకపోయేసరికి బ్రహ్మదేవుడు మాత్రం నా పరువు పోతుంది, నేను ఇంత సృష్టికారకుణ్ణి అని చెప్పేసి నాకు కనిపించినా అన్నాడు. అనగానే శివుడు రుద్రుడయ్యాడు. రుద్రుడు అవ్వకుండా చూసుకోవాలి శివుణ్ణి. రుద్రుడు అయ్యాడంటే మాత్రం ఏదో ఒక ఘోర విపత్తు వచ్చినట్టే లెక్క. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారిని చేశాడు ఆయన, పంచముఖ బ్రహ్మగా ఉన్నతన్ని చతుర్ముఖ బ్రహ్మగా ఒక గోరుతో ఒక శిరస్సును తీసేశాడు. ఆ కథ అంతా దీంట్లోకి వస్తుంది. వచ్చి ఆయన అంటాడు, ఇదిగో ఓ విభో శంకర, కరోమి తత్ పూజాం సపది సుఖదో మే భవైభో, నీకు నేను చక్కా సుఖంగా పూజ చేస్తున్నాను. సుఖంగా పూజ చేస్తుంటే నువ్వు విధిత్వం విష్ణుత్వం, విధిత్వం అంటే బ్రహ్మత్వం అనమాట, విష్ణుత్వం విష్ణు రూపం, నాకు ఒక బ్రహ్మగానో ఒక విష్ణువుగానో అన్న పనులు చెప్తావేమో. దిశసి కలు తస్యాహ ఫలమితి, వాళ్ళలాగా నన్ను ఒక హంస అంటే పక్షి రూపంలో వెళ్ళినట్టు, అంటే దివి భువి సహన్ పక్షి మృగత అన్నాడు. దివిని భువిని మొత్తం చూసిరండి కింద నుంచి, అంటే కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు, ఊర్ధ్వలోకాలు ఏడు, అథోలోకాలు ఏడు మనకి, ఆ పైన అతల సుతల తల అతల రసాతల పాతాళ అవన్నీ కూడా ఉన్నాయి, కింద కూడా కొన్ని లోకాలు ఉన్నాయి మనకి, ఇవన్నీ లోకాలని కూడా మీరు చూసేసి రండి. చూసొచ్చి నా లింగాన్ని పైనుంచి కిందకి మీరు ఎక్కడన్నా ఉందేమో చూడండి. కింద ఏడు లోకాలు వెతికారు, పైన ఏడు లోకాలు వెతికారు. వెతికితే వాళ్ళకి ఎక్కడ ఆద్యంతాలు లేనటువంటి మహాశివలింగ దర్శనమే అయింది. దానికి అంతం ఎక్కడో తెలియలా, ఆది ఎక్కడో తెలియలా. అలా నన్ను ఒక పక్షిగా పంపిస్తావేమో, నీ లింగం అంతా ఎక్కడుందో చూసిరమ్మని, లేకపోతే ఒక మృగంలాగా పంపిస్తావేమో. అలా పంపిస్తే నీ పాద దర్శనం నాకు పోతుందయ్యా బాబు, కథం సహే, నేను ఆ కష్టాన్ని ఎట్లా భరించను అని అడుగుతున్నాడు. అంటే ఈయనకి ఎప్పుడు కూడా శివ పాద దర్శనము, శివ సంస్మరణము, శివుడిని రకరకాలుగా ఊహించుకుంటూ సంతోషించడమే, అంతేగాని వేరే అక్కళ్ళ ముక్తి మోక్షం అన్ని ఆయనకి అక్కడే ఉన్నాయి. అందుకని పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగత, నన్ను దివి భువి అంతా ఏకం చేసి వెతికి రమ్మనమని ఒక పక్షిగానో ఒక మృగంగానో పంపిస్తావేమో. అలా పంపిస్తే అవన్నీ వెతకటంలో నీ పాద దర్శనం నాకు అవదుగా అప్పుడు. అందుకని మా దృష్ట్వా తత్ఖేదం కథమిహ వహే శంకర విభో, అంటే అంతటి దుఃఖాన్ని నీ వియోగాన్ని నేను ఎలా తట్టుకోను అంటే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అల్పజ్ఞులై అల్ప మనస్కులై వాళ్ళు అది ఆధిపత్యం కోసం అంతా వెతుక్కుంటూ వెళ్ళారు. అందుకని నీ పాద దర్శనము నీ పాద సేవనంలో వాళ్ళు తరించలేకపోయారు. కానీ నేను మాత్రం నీ పాద సేవలోనే తరించదలుచుకున్నాను కనుక నన్ను అలా పంపిస్తావేమో, అటువంటి దుఃఖం అంటే నీ ఎడబాటులో ఉన్న దుఃఖాన్ని నేను భరించలేను అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఓంకార నాదం అనేది శంకరాచార్యుల వారు ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉండారని మనం వింటూ ఉంటాం. ఆ ఓంకార నాదంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ ఊ మా, ఈ మూడక్షరాలు ఓం ఆ ఊ మా, ఈ మూడక్షరాల్లో కలిపితేనే ఓంకారం వస్తుంది. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం సరే శివుడు. తస్మై మకారాయ నమ శివాయ అని చెప్తూనే ఉంటాం.
ఈ మూడిటికి ఆ ఊమా కలిపితే ఓంకారం వస్తుంటే ఈ ఓంకారాన్ని జాగ్రత్త అవస్థలోనేమో ఆ మళ్ళీ స్వప్నావస్థల్లో ఓం. ఇది కాకుండా కొంచెం అటు ఇటు కాకుండా ఎలా ఉంటుందంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అయిపోయిన తర్వాత సుషుప్తి అవస్థ అని మనకు ఒకటి ఉంటుంది, అక్కడ మకారం. సుషుప్తిలో గాఢ సుషుప్తి అంటే జాగ్రత్త అవస్థ అంటే నిద్ర పట్టడానికి ముందర పరిస్థితి, స్వప్నావస్థ అంటే కలల్లో ఉంటాం. ఆ రెండు సృష్టి స్థితి. అందుకే వాళ్ళిద్దరు సృష్టించాడు దేవుడు మన నిద్రపోవటానికి, ఆ పని కూడా మనం చేయాలి. జాగ్రత్త అవస్థ కొంచెం మేలుకొని కొంచెం నిద్రలో వెళ్ళబోతూ ఉంటాం. స్వప్నావస్థ నిద్రించిన తర్వాత మనకి ఇంద్రియాలన్నీ మేలుకొనిండి మన మనస్సు కూడా కొంచెం మేలుకొని ఉండి ఒక కళను కంటూ ఉంటాం. అది దుస్వప్నం అవ్వచ్చు సుస్వప్నం అవ్వచ్చు, కళ అయితే కంటూ ఉంటాం. కంటూ ఉన్నప్పుడు దాని తర్వాత మనకి సుషుప్తి అవస్థ వస్తుంది. దాంట్లో మాత్రం మనకి గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి విషయాలు తెలియవు, ఏమీ తెలియవు. ఆ గాఢ సుషుప్తిలో కూడా శంకరాచార్యుల వారు ఓంకారమే చెప్పుకున్నారట. అంటే అన్ని అవస్థల్లోనూ కూడా ఓంకారనాదంతోనే ఆయన జీవించారు. దీని తర్వాత తురి అవస్థ అని అప్పుడు ఉంటుంది. అంటే ప్రపంచ శూన్యం, ఇంకా మనకి ఏమీ తెలియదు, మనము తెలియదు, దేవుడు తెలియదు, అటువంటి తురి అవస్థ. ఆ స్థితిలోకి వెళ్ళబోయే ముందర ఇటువంటి దుఃఖాన్ని నేను ఎలా భరించగలను విభో అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అలాగే ఇంకో శ్లోకంలో అంటాడు ఆయనకి ఎంతసేపు శివుడు కైలాసంలో ఎలా ఉంటాడు, ఎలా ఉంటే నేను దర్శించుకుని వచ్చాను, మళ్ళీ భూలోకానికి వచ్చాను కదా, ఆ శివుని ఎప్పుడు దర్శిస్తాను, ఇదే తపన, ఇదే తపన. ఈ తపనతో మళ్ళీ ఆయన ఊహించుకుంటున్నాడు. కదావా కైలాసే కనకమణి సహగణై వసన్ శంభో అగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుట విభో సాంబస్వామిన్ పరమశివ పాహితి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత. అంటే నువ్వు కనకమణి సౌధాలల్లో ఉంటూ ఉంటావు ఓ పరమశివ, నీ కైలాసం అంతా కూడా బంగారు మేడలు. అది కూడా ఏంటి, నవరత్న ఖచ్చితమైనటువంటి అనేక రకాలైన మణులు పొదిగినటువంటి కైలాసం ఇది. అక్కడ నువ్వు హాయిగా వసన్ గణే ప్రమద గణాలతో, భృంగీశ్వరుడితో నందితో ప్రమద గణాలతో నువ్వు చక్కగా అక్కడ కొలువై ఉంటావు. అలా ఉన్నప్పుడు అందరూ వచ్చేసి మూర్ధాంజలి పుటే అంటే పైన అంటే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటహ వసన్ శంభోరగ్రే ఓ శంభో తల నెత్తి మీద, అంటే మూర్ధాంజలి అంటే పైన ప్రదేశం, ఇక్కడ ఈ సహస్ మనకి బ్రహ్మరంధ్రం ఉంటుందంటారు, ఇక్కడికి తీసుకెళ్ళి నమస్కారం పెట్టాలి. అంటే ఇలా నమస్కారాలు, ఇలా నమస్కారాలు, ఇలా నమస్కారాలు పెట్టకూడదు. నమస్కార పద్ధతి ఏమిటంటే సూర్య నమస్కారాలు ఎలా చేస్తారో అటువంటి నమస్కారమే ప్రతి దేవుడికి కూడా మనం చేయాలి. అందుకనే మూర్ధాంజలి పుటే అన్నాడు. మన మూర్ధం అంటే మాడుకి మధ్యలో భాగం ఉన్నది, అక్కడికి తీసుకెళ్ళి మనం మన రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. అంటే కనకమణి సౌధంలో నువ్వు ప్రమద గణాలతో ఉన్నప్పుడు ఎప్పుడు నా రెండు చేతులు తల మీద పెట్టుకొని హే శంభో స్వామి అని నేను పరవశంగా నీకు నమస్కరించుకుంటాను. అలా నమస్కరించుకునేటప్పుడు క్షణమాత్రం అంటే కల్పాంతాలు జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడి నుంచి కైలాసకెళ్ళి 10 కల్పాంతాలు జరిగిపోతాయి. ఎందుకంటే మనుష్యుల్లో ఉండేటువంటి కాలగణనం వేరు, దేవతా గణనం వేరు. పితృదేవతల గణనము మనుషుల దేవతా గణనమే వేరు. మనం ఏడాదికి ఒకసారి ఆబ్దికాలు పెట్టేది వాళ్ళకి రోజు పెడుతున్నట్టు లెక్క మరి పితృగణాలకి. అలాంటిప్పుడు దేవతా గణాలకి వాళ్ళ కాలమే వేరు అసలుకి. అందుకని నేను రెండు చేతులు పైకి జోడించి నీకు నమస్కారం పెట్టుకుంటూ కూర్చుంటే ఈ లోపల కల్పాంతాలు జరిగిపోతూ ఉంటే ఆ కల్పాంతాలు చూసే దీంతో ఒక నిమిషం కూడా నేను నిన్ను మరవకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ వచ్చారు. అటువంటి పారవస్యానందంలో నేను ఉన్నప్పుడు విధాతృణాం కల్పాన్ క్షణమివ నివేశ్యామి సుఖత. అంటే ఆ కల్పాంతాలన్నీ జరిగిపోతున్నటువంటి ఆనందంలో, అంటే ఏ రకమైనటువంటి ఆనందం అంటే కల్పాంతాలు జరిగిపోతూ ఉంటే ఒక్క నిమిషం నేను అంటే ఎన్నో కల్పాంతరాలు జరిగిపోతున్న సమయంలో నేను ఎవరిని కూడా పట్టించుకోకుండా రెండు చేతులు జోడించి నిన్ను చూసేటువంటి సుఖాన్ని ఎప్పుడు పొందుతానో, ఎప్పుడు పొందగలను అంటే ఆ స్తుతించడంలో ఉండే ఆనందం ఉందే. అంటే ఇప్పుడు మనం దేవతా కాలగణనము మనుష్య కాలగణనము వేరే వేరే అనుకున్నాం కనుక ఆ ఆనందంలో నేను రెండు చేతులు పైకెత్తి ఉన్నటువంటి ఆనందంలో ఎన్ని కల్పాంతాలు జరిగిపోతాయో నాకే తెలియదు అంటున్నాడు. అంటే
అసలుకి ఇది మనకి ఊహాతీతమైనటువంటి శ్లోకం శంకరాచార్యుల వారిది. ఎలా ఊహిస్తాం? ఆయన రెండు చేతులు తల మీద పెట్టుకుని శివుణ్ణి ప్రార్థించడం ఏంటి? ఆ ప్రార్థించే ఆనందంలో ఎన్ని కల్పాంతాలు జరిగిపోతాయని ఊహించలేని అంటాం ఏంటి అంటే, సాక్షాత్తు శివుడి ముందర నుంచుని ఆయనతో సంభాషించి సౌందర్య లహరి వంటి అత్యద్భుతమైన కావ్య రచనలను తెచ్చుకున్న శంకరాచార్యుడు ఇవన్నీ ఊహించి చెప్తున్నాడు. ఒక నిమిషం నేను నీకు ఇలా నమస్కారం పెడుతూ ఉంటే ఈ కల్పాంతాలన్నీ జరిగిపోతున్న ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తానో అలాంటి, అంటే ఒకసారి శివపారవస్యాన్ని అనుభవించిన తర్వాత పునశ్చరణ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తానో అటువంటి ఆనందాన్ని అని చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకా రకరకాలుగా ఊహించుకుంటున్నాడు ఆయన, నేను ఇలాంటి ఆనందంలో ఉంటా అలాంటి ఆనందంలో ఉంటా. ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటాం. వెళ్ళినప్పుడు అక్కడ మన చుట్టాలని చూసి చాలా రోజులు ఇద్దాం, మన పిల్లలు చుట్టాలు ఎవరో మనకు బాగా ఆప్తులుగా ఉన్న వ్యక్తులు చాలా దూరాన ఉన్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో ఎలా ఉంటామో, ఎన్ని సరదాగా ఎన్ని చోట్లకి తిరుగుతాము, చక్కగా ఏమేమి రకాలుగా వంటలు చేసుకొని వాళ్ళతో హాయిగా కులాసాగా కబుర్లు చెబుతూ తింటాము, ఎన్ని ప్రదేశాలన్నీ చుట్టానికి వెళ్తాము, ఇవన్నీ మనం ఎలా మనం సామాన్య మానవులను కనుక ఆత్మీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తాం అలా ఎంజాయ్ చేస్తాం రకరకాలుగా ఊహించుకుంటాం. కొంతమంది భక్తులు ఆహా నేను తిరుపతి వెళ్ళి అలా నుంచొని మామూలుగా సామాన్యులకు అందరికీ ఇచ్చే ధర్మ దర్శనం చేసుకోనా, లేకపోతే విఐపి దర్శనం చేసుకోనా, లేకపోతే వివిఐపి దర్శనం చేసుకోనా, లేకపోతే 4 రోజులు తిరుపతిలో నిద్రించి రోజు స్వామి దర్శనం చేసుకోనా, ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. ఇలా ఊహించుకునేటంటే ఇది భక్తి పారవస్యం, ఇది లౌకికం. అలాగే శంకరాచార్యులు అనుకుంటున్నాడు, కథావాత్వం దృష్ట్యా గిరిశ అయా ఓ గిరీశ, నేను నేను ఎప్పటికీ చూడగలను. కథావాత్వం దృష్ట్యా గిరీశ, ఎలా తవ భవ్యాంగ్రియుగళం, నీ యొక్క 2 పాదాలు, తర్వాత హస్తాభ్యం, నీ యొక్క 2 పాదాలు తీసుకొని ఒకసారి నా చేతుల్లోకి ఎప్పుడు హాయిగా చూసుకుంటాను, తర్వాత హస్తాభ్యం శిరసి నయనే వక్షసి వహన్. ఇది చాలా మంచి మాట, హస్తాభ్యే శిరసి వక్షసి, ఇవన్నీ చెప్తున్నా అంటే నీ చేతులు తీసుకుని ఒకసారి నా కళ్ళకి ఎప్పుడు అద్దుకుంటాను, ఇంకా తనివి తీరకపోతే నీ 2 చేతులు తీసుకెళ్ళి నా గుండెలకి ఎప్పుడు అద్దుకుంటాను, ఎప్పుడు నిన్ను ఇలా ఆలింగనం చేసుకుంటాను, ఇంత అభిమానంగా ఇంత ఇదిగా ఎలా చెప్పగలుగుతున్నాను. హస్తాభ్యం శిరసి, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళ చేతులు తీసుకెళ్ళి తల మీద పెట్టుకుంటాం శిరసి, తర్వాత నయనే వాళ్ళు 2 చేతులు తీసుకెళ్ళి కళ్ళకు అద్దుకుంటాం, ఏమిటో అంత పారవశ్యంగా ఉంటుంది ఆ ఇష్టమైన వాళ్ళని చూస్తే. ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసి చాలా సంతోషిస్తే ఆ పిల్లల్ని చూసిన సంతోషంలో వాళ్ళ చేతులు తీసి కళ్ళ దగ్గర పెట్టుకుంటాం, తల మీద పెట్టుకుంటాం, గుండెల దగ్గర పెట్టుకుంటాం, ఇలా రకరకాలుగా, అంటే పిల్లలు దేవుళ్ళు కనుక ఆ పిల్లల్లో దేవుళ్ళని చూసినప్పుడు ఇలాగే చేస్తాం మనం. అదే పనిని ఆయన శంకరాచార్యులు చేస్తున్నాడు. కరాభ్యాం శిరసి శిరసి నయనే వక్షసే వాహన్, ఎప్పుడు నేను పెట్టుకుంటానయ్యా నీ 2 చేతులు తీసి, నీ చరణాలను ఎప్పుడు చూస్తా, నీ 2 పాదాలను ఎప్పుడు చూస్తా, తర్వాత నీ 2 చేతులు తీసుకొని నా తల మీద నా కళ్ళ దగ్గర నా గుండెల మీద ఎప్పుడు పెట్టుకొని హాయిగా తృప్తిగా ఉంటాను. అది కూడా ఏంటి, సమాశిష్య ఆగ్రాయ స్ఫుట జల జగ గంధాన్ పరిమళ అలభ్యాం బ్రహ్మాద్యై ముదం అనుభవిష్యామి హృదయే. సమాశిష్య ఆగ్రాయ, నువ్వు ఇంత ఇదిగా నాకు దర్శనమిస్తూ ఉంటే నీ చేతులను తీసుకొని నేను ఒకసారి తల మీద పెట్టుకుని, ఒకసారి కళ్ళ దగ్గర పెట్టుకుని, ఒకసారి గుండెలు కత్తుకొని సమాశిష్య నిన్ను ఆ చేతుల రెండింటిని ఆలింగనం చేసుకొని బ్రహ్మాదులకు కూడా దొరకనటువంటి ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తాను అంటే, ఇవన్నీ కైలాసంలో ఆయన ప్రత్యక్షంగా చూడబట్టి భూలోకానికి వచ్చి అవన్నీ తలుచుకొని శివానంద లహరి కావ్యాన్ని రాశాడు. రాసి ఆ అనుభూతులన్నింటినీ మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆనందం పొందుతున్నాడు. అది నమ శివాయ, ఓం నమ శివాయ.